భూమికిని ఆకాశమునకును సృష్టికర్త అయిన సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచ్చినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము అనగా 2021 ఏప్రిల్ నెల 26 సోమవారంనకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము అపొస్తలు పౌలు తీతుకు రాసిన పత్రిక 2:13. తీతుకు రాసిన పత్రిక 2:13 అనగా, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మరలా చదువుతున్నానండి. అనగా, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి 2వ రాకడ నిమిత్తం రానయ్యున్నటువంటి ఆ అంశమును బట్టి మనం అనేకమైన వర్తమానాలు విన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి రాకడను గూర్చినటువంటి సిద్ధపాటు, రాకడను గూర్చినటువంటి మెలకువ, రాకడను గూర్చినటువంటి అవగాహన మనందరికీ కూడా కలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అఫ్కోర్స్, మనం అనేకమైనటువంటి సందర్భాల్లో ఈ యొక్క వాక్య భాగాలు వినినప్పటికీ మనము ఇంకా సిద్ధపాటు లేని వారిగా ఉండుటను బట్టి దేవుడు మరలా పదే పదే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు మనం నశించిపోవటానికి ఇష్టం లేదు కనుక. గమనించి మనం ఈ వాక్యాన్ని మన హృదయమున పలక మీద వ్రాసుకొని నెమరు వేసుకుంటూ జాగ్రత్తగా ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినానైతే అపొస్తలు పౌలు తన తీతుకు అనేటువంటి వ్యక్తికి రాస్తూ ఆ యొక్క సంఘానికి ఈ యొక్క వర్తమానాన్ని పంపించమని కోరుతూ ఉన్నాడు. ఏంటి ఆ వర్తమానం అంటే, మహాదేవుడును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మహాదేవుడుగా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, మనం గనక పాత నిబంధనలో చూసినట్లయితే యెహోవా దేవుడిని మహాదేవుడు, దేవుడు మహాదేవుడు అన్నారు, కానీ యేసుక్రీస్తుని అనలేదు. కానీ అపొస్తలు పౌలు చక్కగా యేసుక్రీస్తును మహాదేవుడుగా అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు రక్షకుడని మనందరికీ తెలుసు. ఆ యొక్క మాట పాత నిబంధన గ్రంథంలో వారు కూడా యేసుక్రీస్తును ప్రస్తావించినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, యేసుక్రీస్తుకు యెహోవా దేవునికి ఉన్నటువంటి ఏకత్వాన్ని తెలియచేయడం కోసం. ఆయన వేరు ఈయన వేరు అని కాదు, కానీ ఆయన రాయడం కూడా అంత భారాసుడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తునని రాశారు అంటే ఆయన వేరు ఈయన వేరని కాదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో యోబు రాస్తాడు. యోబు గ్రంథము 19:25 ఆయన అంటాడు, యోబు స్వయంగా అంటాడు ఈ మాట ఏమని, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియూ నేను ఎరుగుదని అంటాడు. అప్పటికింకా యేసుక్రీస్తు పుట్టలేదు ఈ లోకంలో, మరి జీవించలేదు, తర్వాత ఆయన మనందరి కోసం బలి అవ్వలేదు, తర్వాత ఆయన మరణించలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేవబడలేదు, మరలా పరలోకం వెళ్ళలేదు, మరలా తిరిగి రానై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అన్ని వేల సంవత్సరాల క్రితం యోబు గ్రంథకర్త చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. అందుకే అపొస్తలు పౌలు ఆయనకు యేసుక్రీస్తుకు శిష్యరికం చేయలేదు, కానీ ఆయన 2వ రాకడను గూర్చినటువంటి దర్శనాన్ని, తనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని ఎంత నిస్పష్టంగా మనకందరికీ కూడా బాగా స్పష్టంగా అర్థమయ్యేలాగా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు ఆయన, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. మొదటిగా మన వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు మరి మహాదేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును నువ్వు రక్షకుడిగా అంగీకరించావా అనేటువంటి విషయాన్ని, ఒకవేళ నువ్వు అంగీకరిస్తే మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తావో ఆయన 2వ రాకడలో వచ్చేటువంటి ఆ ప్రత్యక్షత అంటే నువ్వు చూస్తావు అనేటువంటి మాట, అదే ప్రకటన గ్రంథంలో ఉంది కదా,
నేత్రం ఆయన్ని చూస్తుంది. అంటే నువ్వు రక్షణ పొందినా చూస్తావు, రక్షణ పొందకపోయినా చూస్తావు, కానీ ఆ తేడా వేరుగా ఉంటుంది. రక్షణ పొందినటువంటి నీవు ఆయన ఎదుర్కోవడానికి, ఆయన కోసం ఎదురు చూడడానికి, ఆయన కనిపెట్టడానికి, సిద్ధపడడానికి, మెలకుగా ఉండడానికి, నిరీక్షించడానికి నీకు వాక్యం చాలా దోహదపడుతుంటుంది. కానీ నువ్వు రక్షకుడికి అంగీకరించకుండా ఉంటే నువ్వు చూస్తావు, కానీ దాని ఫలితాన్ని మరి వేరేగా ఉగ్రత పాలవుతావు. దాని తర్వాత నువ్వు రొమ్ము కొట్టుకున్నా, ఏడ్చినా, ఎన్ని చేసినా నీకు ఏమాత్రం ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా సరే ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీవు నేను చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను అపొస్తలుడు పౌలు యొక్క మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దినాన్న ఏం చేయాలి అని అంటే, ఈ లోకంలో అంటే మనం ఈ లోకంలో అనగా భూమి మీద మనం జీవిస్తూ ఉన్నాం కదా, భూమి మీద మనకు దేవుడు కావలసినటువంటి ఆహారము మరి అన్నీ కూడా తన ఉచితమైన కృపను బట్టి మనకు అనుగ్రహించే ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలను అన్నిటినీ. అయితే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను యేసుక్రీస్తు కోసం, రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి నీవు నేను, ఆయన రక్షకుడిగా దేవుడిగా అంగీకరించినటువంటి నీవు నేను, మనం చేయవలసినటువంటి కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలెను. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నటువంటి మనం, విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనం, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మనము ఎలా ఉండాలట? మూడు విషయాలు. స్వస్థ బుద్ధి అంటే మన బుద్ధి, మన ఆలోచన, మన జీవిత విధానం మరి అనేకులకు మాదిరికరంగా ఉండాలి, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. ఇంకేమంటున్నాడు? నీతితోనూ, నీతి అనగా నీతిమంతుడు ఒక్కడు లేడు భూమి మీద, అందరూ కూడా పాపం చేస్తే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ నీతిమంతులుగా తీర్చిదిద్దినది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తన ఉచితమైన కృపను బట్టి మనల్ని నీతిమంతులుగా చేశారు, అలాగే తన వాక్యము చేత మనల్ని నీతిమంతులుగా చేశారు, తన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశారు. తను ఈ లోకానికి రావడాన్ని బట్టి మనం అందరం ఆయన విశ్వాసం ఉంచటను బట్టి మనల్ని నీతిమంతులుగా చేశారు. నీతిమంతులుగా నువ్వు జీవించాలంటే ప్రభు యేసుక్రీస్తు రక్తంలో మాత్రమే నీకు పాపక్షమాపణ కలిగి ఉన్నప్పుడే నీతిమంతుల యొక్క లక్షణాలు కానీ ఆ జీవిత విధానం కానీ వస్తుంది. ఇప్పుడు స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధి, మంచి ఆలోచన, మంచి మాటలు. ఇప్పుడు ఒకప్పుడు నేను బూతులు తిట్టేవాడినండి, ఒకప్పుడు నేను దేవునికి విరోధంగా నడుచుకున్నానండి, ఒకప్పుడు నేను నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించానండి అనేటువంటి వారు కూడా వాక్యమును విన్న తర్వాత, వాక్యమును విశ్వసించిన తర్వాత, దేవుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వారి బుద్ధిని, వారి మాటలను, వారి ప్రవర్తనను, వారి జీవితాన్ని మార్చుకున్నటువంటి వారు అనేక మంది మనకు మాదిరికరంగా ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం, వారిని బట్టి దేవనామానికి మహిమ కలుగును గాక. అలాగే మనము కూడా మన ప్రవర్తన మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన అలవాట్లను మార్చుకోవాలి, మన బుద్ధి, మన ఆలోచన, మన తలంపులు సమస్తాన్ని కూడా యేసు క్రీస్తు రక్తంలో కడుగబడిన వారమై మనమందరం స్వస్థ బుద్ధితో ఉండాలి, నీతితో ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? భక్తి. ఈ భక్తి అనగానే మనము ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటామంటే, ఈ భక్తి అనగానే మనకు ఒక విషయం గుర్తు రావాలి. భక్తి మనుషులకు కనబడవలనని చేసేది ఉంటుంది, దేవునికి కనబడాలని చేసేది ఉంటుంది. అయితే భక్తి ఏ భక్తితో ఉండాలని మనం కోరుకుంటామంటే, ఎక్కువగా నాకు తెలిసి ఒక పర్సంటేజ్ కనుక వేస్తే 80% మనుషులకు కనబడవలననే ఉంటుందేమో భక్తి అనిపిస్తూ ఉంటుంది ఒకసారి నాకు. అయితే వాక్యాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ భక్తి జీవితం ఎలా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చినటువంటి ఒక వర్తమానంలో ఒక ఉపమానాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఆ ఉపమానం దగ్గరికి వెళ్ళి దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రత్యక్షత, యేసుక్రీస్తు రెండవ రాకడ, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం, లేకపోతే నిరీక్షిస్తూ ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం, కనిపెడుతూ ఉన్నాం అనుకుంటున్నటువంటి మనకు యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి ఒక ఉపమానం. ఇది చిన్ననాటి నుంచి మనం వినవచ్చు, కానీ ఇదే నన్ను ప్రత్యేకంగా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోద్దు. మత్తయి 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాల్లో కనుక చూస్తే, 25వ అధ్యాయం అనగానే మనందరికీ తెలుసు కదా, మరి ఆయన ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు ఎదురు చూస్తున్నట్లుగా, వారు ఎదురు చూస్తూ పెండ్లి కుమారుడు కోసం అనగా యేసుక్రీస్తు పెండ్లి కుమారుడికి సాదృశ్యంగా ఎదురు చూస్తున్నటువంటి కన్యకలను పోలి ఉన్నదని మనం విని ఉన్నాం. అయితే అందులో 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనటువంటి వారు.
ఇప్పుడు మనం భక్తి గురించి మాట్లాడుకుంటూ బుద్ధి గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, బుద్ధియే భక్తి, భక్తియే బుద్ధి. అదేంటది అంటే, అవును బుద్ధి కలిగి ఉండడం అంటే ఏ దేవునికి కనిపించేలాగా భక్తి చేయడమే. బుద్ధి లేక జీవించడం అంటే మనుషులకు కనబడవలనని చేసే భక్తి. ఇది చాలా దేవుడు మనకు హృదయానికి హత్తుకునేటువంటి మాట ఇది, జ్ఞాపకం చేసుకోండి. చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఈ మాట. ఇప్పుడు సరే, బుద్ధి కలిగిన వారిగా ఉన్నామా, బుద్ధి లేని వారిగా ఉన్నామా, ఎవరికి వారమే మనం ఆలోచన చేసుకుందాం. అయితే ఈ దినాన బుద్ధి లేనటువంటి వారు బుద్ధి కలిగిన వారిగా మార్చబడాలి. బుద్ధి కలిగినటువంటి వారు దేవునికి కలబడబడిన భక్తి చేస్తూ ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఈ బుద్ధి లేనటువంటి వారు ఏం చేస్తారంటే, తమ దివిటీలు పట్టుకున్నారు. మరి కానీ దివిటి పట్టుకున్నారు కానీ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు, కానీ వారు ఏం తీసుకెళ్ళలేదు, నూనె తీసుకెళ్ళలేదు. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దివిటి అనగా వెలుగు. వెలుగు వాక్యానికి సాదృశ్యంగానే ఉంది, కానీ వాక్యము వింటాం వదిలేస్తాం. అలాగే బుద్ధి లేనటువంటి వారు ఏం చేశారు, దివిటి పట్టుకున్నారు వెలుగు, కానీ నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు ఏం చేశారు, తమ దివిటీలతో కూడా సిద్ధెల్లో నూనెను కూడా తీసుకుని వెళ్ళారు. అది సిద్ధపాటు. మనం ఎక్కడికైనా ప్రయాణమే వెళ్ళాలంటే ఒక 3 రోజులు ఉండాలంటే, ఆ 3 రోజులకు సరిపడినటువంటి ప్రతి వస్తువును ఏ విధంగా మనం మరి రెడీ చేసుకుని సిద్ధపడి రెడీగా ఉంటామో, అలాగే బుద్ధి కలిగినటువంటి వారు అలా సిద్ధం చేసుకున్నారు. సరే, వీరు వెళ్ళారు, వారు వెళ్ళారు. పెళ్లి కుమారుడు రావడానికి ఆలస్యం అయిపోయింది. ప్రభు యేసుక్రీస్తు ఆలస్యం చేస్తూ ఉన్నారు. సరే, వచ్చేసరికి ఈ దివిటీలు ఏమైపోయినాయి, బుద్ధి లేని వారివి ఆరిపోయినాయి, బుద్ధి కలిగిన వారివి కూడా ఆరిపోయినాయి. అయితే వారి దగ్గర ఏముంది, నూనె ఉంది. వారు తెచ్చుకున్నారు, సిద్ధపరచుకున్నారు, రెడీ చేసుకున్నారు. ఆ సిద్ధెలలో నూనెను మరలా వారు దివిటీల్లో వేసుకున్నారు. అప్పుడు బుద్ధి లేని వారు వచ్చి అంటారు, బుద్ధి కలిగిన వారి దగ్గరికి వచ్చి, అమ్మ మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వరా, మీ బుద్ధిలో, మీ భక్తిలో, మీ నీతిలో, మీ స్వస్థ బుద్ధిలో అమ్మ కొంచెం ఇవ్వచ్చు కదా అంటే, అప్పుడు అంటారు, లేదు, మీకు ఇస్తే అది మాకు కూడా తక్కువైపోతుంది, ఇంకా ఆలస్యం చేస్తాడేమో ఆయన, అప్పుడు మాకు కూడా తక్కువైపోతుంది. ఎన్నాళ్ళు ఎదుటివారి మీద, ఎదుటివారి పొరుగు వారి మీద, కుటుంబ సభ్యుల మీద, లేకపోతే సంఘస్థుల మీద, ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో ఎవరి మీదో మనము బేస్ అయ్యి వారిని మనం మాటలతోనూ వారి మన ప్రవర్తనతోను వారిని బాధ పెడుతూ జీవిస్తూ ఉన్నటువంటి మనము బుద్ధి లేని వారము లేకపోతే భక్తి లేని వారం అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన్ని మాట్లాడుతుంది. యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు స్వస్థ బుద్ధి, నీతి, భక్తి కలిగి ఉన్నావంటే బుద్ధి గల కన్యక వలె వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కూడా నీకు ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు అనేటువంటి వారు, మనుషులకు కనబడవాలని లేనిపోని ఆడంబరాలకు పోతూ దేవుని యొక్క వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడి దినాన్ని మనతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. సడన్గా యేసుక్రీస్తు వచ్చారు, పెండ్లి కుమారుడు వచ్చారు, ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రమే ఆయన్ని మరి ఎదుర్కొన్నారు, కలుసుకున్నారు, వారితో పాటు లోపలికి వెళ్ళారు, అనగా పరలోక రాజ్యం వెళ్ళారు. కాబట్టి ఈ దినం భక్తి ఎలా ఉండాలంటే, బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయం పలక మీద వ్రాసుకుని దాన్ని నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మనల్ని మనం మలుచుకుంటూ ప్రతి దినం వాక్యం అని అర్థంలో చూసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎదురు చూచుట నేర్చుకోవాలి, కనిపెట్టుట, నిరీక్షించుట నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనతో సూటిగా మాట్లాడారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. స్తుతియు ఘనత మహిమ పొందిన అర్హుడమైనటువంటి మా ప్రభువ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నేను అవును తండ్రి. ఈ దినాన మీరు మాతో మాట్లాడి మేము మార్చని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. అవును తండ్రి, మేము సిద్ధపాటు లేక అనేక మార్లు ప్రభువ పడిపోయిన వారుగా ఉన్నాం. కానీ ఈ దినాన్ని మీ వాక్యం చేత బలపరచబడి ఎదురు చూచుట మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. విన్నటువంటి వాక్యమును మేము నిర్లక్ష్యం చేయకుండా నా తండ్రి మేము నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞానం కలిగిన వారి వలె, బుద్ధి కలిగిన వారి వలె, భక్తి కలిగిన వారి వలె, నీతి కలిగిన వారి వలె, స్వస్థ బుద్ధితో మేమందరము ఎదురు చూచుట మాకు నేర్పించుకుని తద్వారా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ యొక్క మేలుకరమైనటువంటి మీ మార్చను బట్టి అనేక మందికి మారు మనసును దయచేసి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించమని, తద్వారా మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, అతి త్వరలో భూమి మీదకి మరలా రానని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.